ハンドルは విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక ఆధ్వర్యంలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నరేంద్ర మోడీ ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా ఈ రోజు ఆంధ్రరాష్ట్రం మొత్తం మీద కూడా జయప్రదంగా బంద్ సాగుతూ ఉంది। ఒక ప్రైవేట్ ఉండేటటువంటి అన్ని ఉక్కు కర్మాగారాలకు ఖనిజాలు ఖనిజ గనులు ఉన్నాయి। మరి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి కావాలని చెప్పేటటువంటి కుట్రలో భాగంగా ఖనిజ గనుల్ని కేటాయించలేదు। ఈ రోజు జిందాల్ కుంది టాటా కుంది గోపులాపురం గాలి జనార్దన్ రెడ్డి కుంది పోస్కో కుంది అన్నిటికీ ఉన్నాయి। మరి విశాఖ ఉక్కుకు మాత్రం గని లేదు। ఈ రకంగా నష్టాల బాట పట్టించి కారు చౌకగా అమ్మేలే అమ్మేయాలనేటటువంటి కుట్ర ఈ రోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తా ఉంది। 32 మంది ప్రాణాలు బలిదానం చేసి సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిలుపుకుంటారు। అట్టగాని కాకపోయినట్టయితే నరేంద్ర మోడీ యొక్క ప్రజాగ్రహాన్ని గురికాక తప్పదని చెప్పి ఈ రోజు బంద్ కి పిలుపించడం జరిగింది। మంది బలిదానంతో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పడింది। ఈ ఫ్యాక్టరీ ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఎటువంటి ప్రోత్సాహం ఇవ్వలేదు। కానీ గొంతు నిలిపేందుకు ఈ రోజున నష్టాల్లో ఉంది అమ్మేస్తామని చెప్పి మోడీ గారు అమ్మకానికి పెట్టారు। మోడీ గారు ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో ఇది అమ్మకామని చెప్పాలి ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రానికి వనరులు ఇస్తామని వాగ్దానం చేశాడు। ఆ వాగ్దానాలు చేసిన తొగలోకి ఫ్యాక్టరీని అమ్మటం అన్యాయం కాబట్టి దీన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలా దీనికి ప్రభుత్వ గనులు కేటాయించాలా అవసరమైన మొత్తాలు రుణాలు ఇవ్వాలా ఆ రకంగా కేంద్ర ప్రభుత్వం తెలుగు ప్రజల చిరకాలికంగా నిలబెట్టుకున్నటువంటి ఉక్కు ఫ్యాక్టరీని ప్రభుత్వ రంగంలో కొనసాగించేదానికి కేంద్రం చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నా। ఉక్కు పరిశ్రమ భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటిది। ఈ పరిశ్రమని బీజేపీ దేశభక్తి పేరుతో 2 లక్షల కోట్ల యొక్క విలువ కలిగినటువంటి విశాఖ ఉక్కుని దేశభక్తి పేరుతో విదేశీ కంపెనీ పోస్కోకి 5000 కోట్లకు అమ్మేస్తుంది। ఇదేనా బీజేపీ దేశభక్తి అంటే నేను అడుగుతున్నాను। మరి నష్టాల్లో ఉంది అందుకని అమ్ముతున్నామని చెప్పి ఇంకొక అబద్ధ ప్రచారం చేస్తున్నారు। మరి ఎల్ఐసి రోజు బ్రహ్మాండంగా లాభాల్లో ఉంది అనేక రైల్వేలు లాభాల్లో ఉన్నాయి వీటన్నిటిని ఎందుకు అమ్మేస్తున్నారని చెప్పి అడుగుతున్నాను। ఫలితంగా 64 గ్రామాల ప్రజానీకం 25,000 ఎకరాలు తమ యొక్క భూమిని ఉక్కు ఫ్యాక్టరీకి ఇచ్చారు। అట్లాగే కేంద్ర ప్రభుత్వం ఆధారు ఎంత ముందుకేస్తే కానీ వీరందరూ త్యాగాల ఫలితంగా సాధించబడినటువంటి ఆ ఉక్కు ఫ్యాక్టరీ మన ప్రభుత్వాలకి లాభాలను ఆర్జించి పెడతా ఉంది। ఏ ప్రభుత్వ విధానంలో లాభాలను ఆర్జించి పెట్టే ఫ్యాక్టరీలు కానీ అట్లాగే ఇతర సంస్థలు కానీ ప్రైవేట్ వ్యక్తులకి దాయత్వం చేయడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది। ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఇవాళ ఆంధ్ర రాష్ట్ర యావత్తు ఒక బీజేపీ పార్టీ కూడా మిగిలిన అన్ని రాజకీయ పక్షాలు ప్రజా సంఘాలు ప్రజలు పెద్ద ఎత్తున బంధు కార్యక్రమంలో పాల్గొంటున్నారు। ప్రభుత్వం ఇప్పటికైనా సరే తన యొక్క మొండి వైఖరిని విడదాడి తక్షణమే ప్రైవేటీకరణ చేయాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సి డిమాండ్ చేస్తా ఉన్నాం।